మెదక్ జిల్లా రామాయణపేట నిజాంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రామాయణపేట మండలంలో 1230 మంది మరియు నిజాంపేట మండలంలో 814 మందికి ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మరియు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలు పొందిన నూతన లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగిందని, మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఆసరా పింఛన్లు బీడీల పింఛన్లు మంజూరు చేసి పేదవాడికి అండగా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు అండగా నిలుస్తోందని ఆమె అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని, కొన్ని టెక్నికల్ ప్రాబ్లంల వల్ల పింఛన్లు రాలేకపోయాయని వచ్చే విధంగా చేస్తామని ఆమె అన్నారు. దాదాపు 1200 పిల్లల మందికి పెన్షన్లు రావడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా కొంతమంది కూడా విడిపోయారు, కాటియాల లక్ష్మాపూర్, రామాయణపేట కూడా, ధర్మారంలో కూడా బిడికారు పెన్షన్లు మాకందరూ ఓటార్లో ఉన్నాయని గుర్తుందని, తప్పకుండా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత మాదే. ఇంతమందికి ఇప్పించిన వాళ్ళను వెళ్ళిపోయిన 10 మందికి ఇప్పామా, 95% మందికి ఇప్పుడు పెన్షన్లు అలాంటి అందరికీ ఇచ్చినాం. ఇంకొక 5% కొంతమంది మిగిలిన కంప్యూటర్ టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, మీ సేవలు ఎంపీఓ ఆఫీస్ ఎందుకు లాగిన్లో పొరపాటు కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, డబ్బులు రావడం కావచ్చు, రోడ్ బ్యాక్ లో ఉండడం, సోషల్ ఆడిట్ లో పోవడం వల్ల కొన్ని మిగిలిపోయిన పెన్షన్లు తప్పకుండా వాళ్ళకు కూడా త్వరలోనే పెన్షన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ విజయ్ గౌడ్ గారికి